ఇవరి ఆహ్వానం అనే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలోని మరి ఒక ఎపిసోడ్కు మీ అందరికీ స్వాగతం ఈ యొక్క ఎపిసోడ్లో యేసు క్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ ఏం చెప్తుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఆ విషయాలు మనకు తెలియజేయడానికి గాను మన మధ్యలో పాస్టర్ రాజా గారు అలాగే పాస్టర్ సైమన్ పాల్ గారు ఉన్నారు వాళ్ళని ఆహ్వానిద్దాం మీ ఇద్దరికీ కూడా ఆహ్వానం అండి మాకు ఈ యొక్క రెండవ రాకడ గురించి గురించిన సంగతులను ఇంకా బైబిల్లో ఏ ఏ విధాలుగా చెప్పబడ్డాయి అలాగే ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు మాకు తెలియజేస్తారని మేము ఆశపడుతున్నాము వాటి గురించి మీరు వివరించగలరా తప్పకుండా ఈ రెండవ రాకడా అనేది కొత్తగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పెట్టిన కాన్సెప్ట్ కాదండి ఇది మొదటి నుంచి కూడా ఉన్నదే మనకి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో గ్రంథంలోకి వెళ్ళినప్పుడు గ్రంథము అరవై ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చదువుదామండి ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరోబడును జ్ఞాపకమునకు రావు ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనే కాన్సెప్ట్ మనకి కనిపిస్తూ ఉంది ఈ పదాలు మనం చాలా కొంచెం ఆలోచన కలుగు చేసినప్పుడు మనం గమనిస్తే ఇవి భూమి మీద ఒక కంప్లీట్గా ఒక న్యూ క్రియేషన్ అనేది జరగబోతూ ఉన్నది అంటే నోవాహు దినములు ఏ విధంగా అయితే వాటర్ తోటి ఫ్లడ్ వచ్చి మొత్తం వరదలు వచ్చి మొత్తం కూడా కడిగి వేసి మళ్ళీ ఫ్రెష్గా ఎలా స్టార్ట్ అయిందో ఈ భూమి మీద మళ్ళీ అలా ఒకటి ఒక ఈవెంట్ ఒకటి జరగబోతూ ఉన్నది అదేవిధంగా కీర్తనలో యాభై అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాల వరకు ఒకసారి చూద్దాం మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు కదా మళ్ళీ ఇక్కడ మనం గమనించవచ్చు దేవుడు తన పరిశుద్ధులందరినీ కూడా ఒక దగ్గరికి గ్యాదర్ చేస్తున్నారు ఎవరు వాళ్ళు అని అంటే వాళ్ళందరూ కూడా అర్పణ చేసుకున్న వాళ్ళే వాళ్ళందరూ కూడా దేవుని కోసం తమను తాము త్యాగం చేసుకున్న వారిని దేవుడు పోగు చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు శ్రమలకి గురవుతున్న వారందరికీ కూడా ఒకరోజు విడుదల ఉన్నది ఈ భూమి మీద మనం శ్రమ అనుభవిస్తుంటే ఏసుక్రీస్తు కొరకు వాళ్ళందరూ కూడా ఒక రోజున దేవుడు వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు నమ్మదగిన దేవుడు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర పోగు చేసి తనతో కూడా శాశ్వతంగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నారు ఈ విషయాలు సృష్టి ఆరంభంలోనే యేసుక్రీస్తు వీటికి పునాదులు వేశారు అప్పుడే అందుకనే ఇవి కొత్త నిబంధనలో మాత్రమే కాదు పాత నిబంధన నుంచి కూడా మనకి మనం వీటిని గమనించవచ్చు మీరేమని చెప్పాలనుకుంటున్నారా అవునండి ఒకసారి యోహాన్స్ వార్త పదహారో అధ్యాయము ఐదో వచనంలో చూసుకున్నట్లయితే యోహన్ స్వార్త పదహారో అధ్యాయము ఐదో వచనం ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు కానీ చాలండి ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చూసుకున్నట్లయితే ముందు ఏసుక్రీస్తు ప్రభులు వారు రెండోసారి వస్తున్నారంటే ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తానంటే నన్ను పంపిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నానని చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చరం కూడా ఒకసారి చదువుదాం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చరము నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగా చాలండి ఇక్కడ మొదట ఏం చెప్తున్నారు నన్ను పంపిన వాని దగ్గరికి నేను వెళ్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి చెప్పడం మళ్ళీ చూసుకుంటా ఉన్నాను అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పంపిన వాని దగ్గరికి వెళ్ళి అక్కడ పనిని పూర్తి చేసుకొని మరలా తిరిగి రావడం మనం చూసుకుంటా ఉన్నాం అదేవిధంగా తెసలోని మొదటి తెశలోని కిరణ్ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును ఇక్కడ మనం వాక్యం చూసుకున్నట్లయితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభు పరలోకం నుండి దిగివచ్చును అని చెప్పేసి ఉన్నది అంటే నేను నన్ను పంపిన వాని దగ్గరికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది ఎక్కడానంటే పరలోకం అని ఇక్కడ మనం క్లియర్ చేసుకోవచ్చు అంటే వేరే ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళలేదు ఆయన వెళ్ళి ఆయన పని పూర్తి చేసుకునే ప్రదేశం ఎక్కడంటే పరలోకంలో నేను పని పూర్తి చేసుకొని మరల తిరిగి వస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్ అనేది చాలా గొప్పగా ఉన్నది అంటే ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ దేవదూతలతోనూ ఆయన ఒక గొప్ప సమూహంతో భూమి మీదకి ఉన్నారు ఇది వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎవరైతే నీతిమంతులుగా సజీవులుగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన నిరీక్షని ఎందు నమ్మకీ ఉంచున్నారు వారందరినీ కూడా తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మరొకసారి తిరిగి రాబోతా ఉన్నారు మీరు కూడా దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా మనము ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో గమనించినప్పుడు ఒకసారి చదువుదామండి ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచనం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది ఇక్కడ దేవుడు ఎందుకు రావాలి అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు వస్తున్నారట నేను త్వరగా వస్తున్నాను నా యొద్ద జీతం ఉన్నది వాళ్ళు చేసిన క్రియలు చొప్పున వాళ్ళు మంచి చేస్తుంటే మంచి చెడు చేస్తుంటే వాళ్ళ ద చెడుకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది సో అందుకనే దేవుడు ఇంతకాలం తన పరిశుద్ధులు ఆయన కోసం ఎంతో శ్రమ పడ్డారు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం ఉన్నది ఆయన దగ్గర వాళ్ళని శ్రమ పెట్టిన వారికి కూడా జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది అందుకనే ఇదర్ పనిష్మెంట్ లేదంటే బ్లెస్సింగ్ ఇది ఒక ధన్యత ఆయనతో కూడా నిత్యం ఉండే అవకాశం లేదంటే అగ్నిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఇది చేయడానికే ఆయన ఈ భూమి మీదకి ఇప్పుడు రాబోతూ ఉన్నారు చాలా చక్కగా వివరించారండి అసలు బైబిల్ ఏం చెప్తుంది రెండవ రాకడ గురించి అనే విషయాన్ని అందును బట్టి మీ కృతజ్ఞతలు చిన్న విరామం తీసుకొని మరలా కలుద్దాం చూశారు కదండి ఇప్పటి ఎంతో చక్కగా ఈ యొక్క ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలను మనకు చాలా చక్కగా వివరించారు మీరు కూడా వేచి ఉండండి చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం ఈ చివరి ఆహ్వానం అనే కార్యక్రమంలోని ఏసుక్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే ఎపిసోడ్కి మరలా తిరిగి స్వాగతం మనం ఇంకొన్ని విషయాలు పాస్టర్ గారుల ద్వారా అడిగి తెలుసుకుందాం పాస్టర్ గారు ఇప్పటిదా ఇప్పటి వరకు చాలా మంచి విషయాలను ఏసుక్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలను చాలా చక్కగా వివరించారు ఇంకొన్ని విషయాలు బైబిల్ నుంచి మాకు తెలియజేస్తారా తప్పకుండా ఏసుక్రీస్తు మత్తేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము లోపల మనం గమనించినప్పుడు తన శిష్యులు ఆయన్ని వచ్చి అడుగుతూ ఉంటారు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అక్కడ పరోసియా అనే ఒక పదాన్ని ఎక్కువసార్లు వాడుతూ చెప్పారు అన్నమాట ఈ పరోసియా అనే పదానికి ఎండ్ టైం అని అర్థం అంటే అంత్యకాలం అంత్యకాలము అంత్యదినములు అనే ఒక చివరి గురించి ముగింపును గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నారు మనం మత్స్యస్థ వార్త ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచనము ఒకసారి చదువుదామండి మత్స్యస్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడో వచనం ఆయన వలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పు మనగా ఇక్కడ గమనించినప్పుడు యుగ సమాప్తి అనేది అంటే ఒక ఒక ఎండ్ గురించి మాట్లాడుతున్నారు ఒక ముగింపు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇరవై ఏడో వచనం కూడా ఒకసారి చూద్దాం మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలా కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును ఇక్కడ ఎండ్ గురించి చెప్తున్నారు ఆ ఎండ్ టైంలో అంటే చివరి ఒక ముగింపు గురించి చెప్తున్నారు ఆ ముగింపు ఎలా జరుగుతుందంటే దేవుని రాకడ ద్వారా ముగింపు అనేది జరుగుతుంది దేనికి ముగింపు అని అంటే పాపానికి ఈ భూమి పైన జరుగుతున్న పాపానికి ఇదొక ముగింపుగా ఉండబోతూ ఉన్నది దేవుడు ఇంతకాలం ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు అని అంటే మనం ఆది కాండం భూమి మీదకి పాపం రావడం తర్వాత మళ్ళీ నోవాహ దినముల్లో కొంత వాళ్ళు శిక్ష అనుభవించారు అయినప్పటికీ కూడా మళ్ళీ పాపం అనేది మనుషుల్ని పూర్తిగా విడిచిపెట్టకుండా మనుషులు పాపం చేస్తూనే ఉన్నారు మనకి పాపం అనే పదం వచ్చేటప్పటికీ ఆజ్ఞా అతిక్రమమే పాపము సో ఆజ్ఞలు అనేవి మర్చిపోతూ ఉన్నాం ఆజ్ఞలకు దూరంగా అయిపోతూ ఉన్నాం అందుకనే మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ప్ర మళ్ళీ ప్రత్యేకంగా దేవునికి వ్యతిరేకంగా మనం దేవుని నొప్పిస్తూ ఆయన్ని బాధ పెడుతూ పెద్ద పాపంలోకి మనం నిత్యం జారిపోతూనే ఉన్నాం ఈ పాపం అంతటి కోసం ఒక్కసారి ఆయన ఒక ముగింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే రెండోసారి మళ్ళీ కంప్లీట్ పవర్ తోటి ఆయన మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు చాలా చక్కగా చెప్పారండి ఫాస్ట్ గారు మీరు కూడా ఇంకొంచెం వివరణ ఈ యొక్క రెండవ రాక గురించి ఇవ్వాలని మేము ఆశపడతా ఉన్నాం తప్పకుండా అండి ఇందాక ఫాస్ట్ గారు చెప్పినట్టు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పన్నెండవ అధ్యాయంలో ఉన్నట్టు ఎవరి క్రియలు చొప్పున వారికి జీతం అనేది దేవుని దగ్గర సిద్ధపరిచి ఉన్నది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోహాన్స్ వార్త పద్నాలుగు పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చినా చూసుకున్నట్లయితే ఆయన స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి మనల్ని కూడా ఆయనతో తీసుకెళ్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది అంటే ఇక్కడ గొప్ప గొప్ప దీవెలనేవి దాచిపెట్టి ఉంచారు దేవుడు అంటే మంచి చేసిన వారికి అంటే నీతి మంతులుగా ఉన్నవారికి మంచి ఫలం అని చెప్పేసి చెప్పారు ఆ నీతి మంతులుగా ఉన్నవారిలో ఇది కూడా ఒక ఫలం అని చెప్పుకోవచ్చు అంటే ఆయన మనందరికీ కూడా ఉండడానికి ఒక స్థలాన్ని నివాసాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ ఏర్పాటు చేసే ప్రదేశానికి నిన్ను నన్ను నీతి మంతులుగా ఉన్న వారందరినీ కూడా ఆయన తీసుకెళ్లడానికి మరలా తిరిగి ఉన్నారని మనం ఇక్కడ చూసుకోవచ్చు అదే రీతిగా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చిన ఒకసారి చదువుదామండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు ఇక్కడ దేవుడు మరలా చెప్తా ఉన్నారు ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకుని వారు ధన్యులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయం పదిహేను వచనం చూస్తే ఇక్కడేమో ఇదిగో నేను దొంగ వలె వచ్చుస్తున్నానని చెప్పేసి దేవుడు వాక్యం సల్పిస్తూ ఉన్నది అంటే ఆయన రాకడ సమయము ఎవరికి తెలియకుండా అకస్మాత్తుగా వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రవచన వచనాన్ని గైకుని వారు కూడా చెప్తూ ఉన్నారు అంటే మన ఈ ప్రవచనాలన్నింటినీ కూడా గ్రహించినట్లయితే తెలుసుకున్నట్లయితే ఆయన రాకడా ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది అంటే ఆయన రాబో ముందు ఉండే పరిస్థితి ఎలా ఎలా ఉంటే మనం గ్రహించగలం దాన్ని బట్టి దేవుడు త్వరగా వస్తున్నాడు అని మనం ఒక అంచనాతో మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం లేదంటే స్వార్థ పరిసరని ఇంకా బలంగా తీసుకెళ్ళగలుగుతాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ సూచనలు అన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి ఎక్కడ చూసినా కానీ చెప్పుకుంటా ఉన్నారు మరి మనము ఈ ప్రవచన వాచన వాక్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే నిజంగా అవి జరుగుతున్నాయా లేదనంటే అవి కేవలం ఉట్టిమాట్ల అనేవి మనకు అర్థమైతే ఒకవేళ మనం ఈ వాక్యాన్ని చదవకుండా ఈ ప్రవచన గ్రంథాన్ని తెరవకుండా చూసుకోకుండాన్నట్లయితే మనకి ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు ఆకతాయితనంగా అనిపించింది లేదంటే నవ్వుల పాలుగా ఉంటా ఉన్నది ఏం తెలియని వాడి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు రెండోసారి రాబోతా అంటే ఒకటోసారి ఎప్పుడు అని అడుగుతారు అంటే అసలు తెలియని వాళ్ళ పరిస్థితి ఆ రీతిగా ఉంది కాబట్టి మన వాక్యంలో నిజమైన సత్యం దాగున్నది కాబట్టి నిత్యము ధ్యానిస్తూ ప్రవచనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వచ్చినట్లయితే నిజంగా ఆయన రాకడ ఎలా ఉండిపోతుందో తెలుస్తుంది ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలుస్తుంది అంత మాత్రమే కాదు ఆయన రాకడ ద్వారా వచ్చే బహుమతులు తెలుస్తాయి ఆయన రాకడ ద్వారా వచ్చే నాశనం కూడా అంటే ఎవరైతే దుర్నీతి మంతులు ఉన్నారో ఎవరైతే పాపులుగా జీవిస్తూ ఆయన రాకడ వస్తుందని తెలిసి కూడా ఆయన తృణీకరిస్తున్నారు వాళ్ళందరికీ నాశనం కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలుగుతాం చాలా చక్కగా వివరించారండి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా హెబ్రిల్ క్రాసింగ్ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుదాం అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకునేట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడేను ఇక్కడ దేవుడు పాప నివారణ చేయాల్సిన అవసరం ఉన్నది పాపానికి కంప్లీట్ ఒక ముగింపు అనేది ఉండాలి ఎందుకంటే ఇంతకాలం కూడా భూమి మీద ఈ పాపం వలనే మరణం ప్రవేశించింది కష్టం ప్రవేశించింది అనారోగ్యాలు ఇబ్బందులు ఒకరినొకరు ద్వేషించుకోవడం ప్రేమలు అనేవి చల్లారిపోయాయి ఈ వీటన్నిటి నుంచి కూడా మనుషులకి సంపూర్ణంగా ఒక విడుదల కావాలి స్వేచ్ఛ కలిగిన స్వాతంత్రంతో సంతోషంగా దేవునితోటి నిత్యం మంచి అనుబంధం కలిగిన జీవితం మనుషులకి ఇవ్వాలి అందుకనే ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం కోసం ఒక గొప్ప ప్రణాళిక దానికోసం అన్నీ కూడా సిద్ధపాట్లు జరుగుతూ ఉన్నవి దానికోసం మనం కూడా ఖచ్చితంగా సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది అవునండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు ఒక్కసారే మరణించి పాపాన్ని తీసివేయడానికి వచ్చారు ఈసారి వచ్చేటప్పుడు ఆయన గొర్రె పిల్లవాలే లేదంటే ఆయన ఎట్లా అంటే లేత గొర్రె పిల్ల వాళ్ళే రావట్లేదు ఈసారి సింహం వలె ఆయన అందరినీ తీర్పు తీర్చడానికి రాబోతా అవును చాలా చక్కటి విషయాలను తెలియజేశారండి అందులో గాను మీకు ధన్యవాదాలు చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం చూశారు కదండి మీరందరూ కూడా వేచి ఉండండి చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మరి ఒకసారి స్వాగతం అండి ఇప్పటివరకు కూడా చాలా చక్కగా మనము ఈ యొక్క ఏసుక్రీస్తు రెండవ రాకడ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని బైబిల్ నుండి అనేక వచనాల ద్వారా తెలుసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏసుక్రీస్తు రెండవసారి ఎందుకు వస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం ఫాస్టర్ గారు మీరు మాకు చెప్తారా ఈ రెండవసారి యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నారు అనే సంగతులను మనం ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు వస్తున్నారు ఎవరి కోసం వస్తున్నారు ఆయనకి ఆయన రావడానికి ఉన్న అవసరత గురించి మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారి రాకడికి ఉన్న ప్రాముఖ్యత తెలియకపోతే అంటే ఆయన వచ్చే ప్రాముఖ్యత మనం తెలుసుకోలేకపోయినట్లయితే ఎవరు కూడా ఎదురు చూడడం ఎవరం కూడా సిద్ధపడి ఉండడం ఎవరం కూడా దేవుని కొరకు ఎదురు చూసి ఆయన ఆజ్ఞలు పాటించం ఎప్పుడైతే పాటించకపోతామో అప్పుడు మనం నాశనానికి గురవుతామని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉన్నది అయితే ఇక్కడ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటిదో మనం ముందు చూడాలండి ఎంతైనా అది చూడడం మనకి ఎంతో అవసరం రెండో పేతురు మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చదివినట్లయితే అందులో స్పష్టంగా కొన్ని మాటలు దేవుడు మన కొరకు ఉంచడం జరిగింది కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడనూ నశింపవలెనని ఇచ్చే ఇంపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడు మనం మారు మనసు పొందాలని అంటే ఈ భూమిది ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు మనం ఎప్పుడైతే మన మారు మనసు కలిసి ఆయన దగ్గరికి వస్తామో ఆయన మనల్ని ఆయన దగ్గరికి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది ఇక్కడ వాళ్ళు నశించిపోతే ఏం కాదులే వీళ్ళు నశించిపోతే ఏం కాదులే క్రైస్తవులు నశించిపోతే దేవుడు అసలు అట్లా అనుకోవట్లేదు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనము ప్రతి ఒక్క ట్రైబు వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే భూమి మీద ఏ మారుమూలు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళబడాలి లేదంటే వాళ్ళు దేవుని ప్రేమను తెలుసుకోవాలి దేవుడి కొరకు వాళ్ళు ఎదురు చూడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు అందుకనే ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వారి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్న వారు మానసు మారు మనసు పొందుకోవాలని నేను ఎదురు చూస్తున్నా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది మనం అదేవిధంగా వ్యవహార సువార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఆయన ఈ లోకం ఎంతో ప్రేమించిన ఉంది అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆయన ప్రతి ఒక్క మనుషుని కూడా ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు ఆ ప్రేమ ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన రాజ్యానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటారని ఆయన వాగ్దానం చేశారు కదా ఆయన వాగ్దానం చేసిన దేవుడు తప్పిపోయే దేవుడు కాదు ఈ అవసరం దేవుడి కన్నా ఎక్కువ ఎవరికి ఉందనంటే మనకే ఎక్కువ ఉంది ఎందుకనంటే ఆయన్ని నమ్మకుండా మన ఇష్టానుసారంగా మన సొంత ఇచ్చలతో మనం జీవించినట్లయితే ఆయన నుంచి దూరం అయిపోయేది మనమే ఆయన నుంచి దూరం అయితే నరకానికి దగ్గర అయ్యేది కూడా మనమే కాబట్టి దేవునికి దగ్గర ఉండాలి ఆయన రాజ్యానికి దగ్గర ఉండాలి చాలా చక్కగా చెప్పారండి మీరు నిజంగా దేవుడు మనుషుల్ని తన స్వరూపంలో చేసుకున్నారు మనము ఆయన్ని పోలి నడుచుకోవాలి మనమేమో మనుషులం దారి మనకి ఆదికాండం ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది నోవాహు దినాల్లో పాపము ఆకాశాన్ని అంటుతుంది ఇప్పుడు కూడా అంతే ఉన్నది లోకం మొత్తం కూడా పాపంతో నిండిపోయి ఉన్నది అందుకని ఈ పాపం పూర్తిగా తొలగించాలి అప్పుడే మళ్ళీ తిరిగి మనం ఆయన స్వరూపంలోకి రాగలుగుతాం పాపము మనలో ఉన్నంతకాలం మనం పాపంలో పెరుగుతున్నంతకాలం మన శరీరము కానీ మన ఆలోచనలు కానీ మన ఉద్దేశాలు ఏది కూడా మనం దేవునికి దగ్గరగా ఉండలేము ఈ పాపానికి మనం దూరంగా ఉండాలి ఈ పాపం ద్వారా వచ్చే ఈ మరణము వీటన్నిటిని మన నుంచి దూరం చేయాలి మనకి నిత్య జీవం అనుగ్రహించాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ భూమిదికి రావడం జరుగుతూ ఉన్నది మార్కు పదహారు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలో ఒకసారి చదువుదాం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఓకే ఇక్కడ గమనించినప్పుడు అందరికీ కూడా సర్వలోకానికి అని చెప్తున్నారు వాళ్ళు ఏ ట్రైబ్ అయినా సరే ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఏ రంగులో ఉన్నా సరే వాళ్ళ భాష ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని రూపంలో ఉన్న ఉన్నవాళ్ళం మనందరికీ కూడా జన్మ దేవుని ద్వారానే జరిగింది అందుకనే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనేది దేవుని చిత్తం మరి ఇంతకుముందు ఫాస్ట్ గారు చెప్పినట్టుగా ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన అందరు కూడా కాపాడబడాలి అందరూ కూడా సంతోషంగా ఆయనతో కలిసి ఉండాలనేది దేవుని చిత్తం అది అయితే ఇక్కడ మరి రక్షించబడాలి అని అంటే ఆయనకి మనం విధేయత చూపుతున్నామా లేదా అనేది బాప్తిస్వం ద్వారా మనకి తెలుస్తుంది ఆయన నమ్మి బాప్తిస్వం పొందే వాళ్ళందరూ కూడా రక్షించబడతారు అని చెప్తా ఉన్నప్పుడు ఈరోజు బాప్తిస్వం లేకుండా ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు అసలు బాప్తిస్మం అవసరం లేదని చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు లేదా చిన్నప్పుడు ఇచ్చే బాప్తిస్మం లేకపోతే దేవుడు చెప్పిన పద్ధతి కాకుండా రకరకాల పద్ధతుల్లో బాప్తిస్మం తీసుకుని అది సరిపోతుంది అనుకుంటున్నారు కానీ మనం దేవునికి విధేయత చూపిస్తున్నాం అంటే ఆయన చెప్పిన విధానంలో మనం చేసినప్పుడే ఆయనకి విధేయత చూపించినప్పుడు అప్పుడు మాత్రమే మనం రక్షణలో ఉండగలుగుతాం అప్పుడు మాత్రమే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం లేకపోతే మనం విడిచిపెట్టబడతాం అందుకనే మనకి పదిహేడు పదహారో వచనంలో గమనించినప్పుడు మనం అక్కడ విడిచిపెట్టబడతా ఏముందో ఒకసారి చూద్దామండి బాప్తి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ శిక్ష విధించబడాలి అందుకనే దేవుడు రాబోతా ఉన్నారు మరి ఆయన కేవలం పనిష్మెంట్ కోసమే వస్తున్నారు భూముది కంటే అది కాదండి ఇంతకాలం తన నామ నిమిత్తము ఆల్రెడీ సాతాను సేవకుల ద్వారా సాతాను ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధులు ఎవరైతే శిక్షలు అనుభవిస్తున్నారో శ్రమలు అనుభవిస్తున్నారో వారందరికీ విడుదల ఇవ్వడం కోసం యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతూ ఉన్నారు ఇదెంతైనా శుభవార్త పాస్టర్ గారు మీరు ఏమని చెప్తారా అవునండి ఇక్కడ మనం పాస్టర్ గారు చదివిన వాక్యాన్ని చూసినట్లయితే నమ్మి బాప్తిస్వం పొందిన వారు వారు దేవునిలో రక్షించబడతారు ఎవరైతే ఆ బాప్తివం పొందరో సో విన్న తర్వాత కూడా వారికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం అయితే ఇది దేవుడు మనకు ఆ చాయిస్ని ఇచ్చారు నువ్వు రక్షణ కావాలని అంటే తీసుకో అని చెప్పేసి దేవుడు ఎంచుకోమని చెప్పేసి మనకు ఒక ఛాయిస్ అనేది ఇచ్చారు ఈ చాయిస్ ఇది మన కాన్షియస్లో మనకు తెలిసే ఉంటుంది ఏది మంచిది ఏది మంచిది కాదు దేని ద్వారా నడవాలి దేని ద్వారా నడవకూడదు ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞల ద్వారా మనం చూసుకున్నట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తాయి ఆదాము అవజేసిన తప్పు కూడా అదే అక్కడ వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళ సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక్కడ కూడా మనం దేవుడికి దేవుడు మనకిచ్చిన దీన్ని మనం విడిచిపెట్టి మన సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే మనం కూడా సంపూర్ణ అంటే ఇక చిరకాలం కూడా మరణానికి మనం గురైపోతాం అంటే ఇక ఆ మరణం నుంచి మనం కాపాడే వాళ్ళు ఇంకెవరు లేరు ఇప్పుడైతే మనకి మరణం ఉన్నా కానీ మనం బాప్తిసం తీసుకున్నందువల్ల క్రీస్తు మన రక్షకుడైనందువల్ల మనకి నిత్య జీవనం అనే ఒక మార్గము నిరీక్షణ అనేది ఏర్పడింది కానీ బాప్తిసం అనేది లేకపోతే మనకి వేరే మార్గమే లేదు ఇంకా చాలా చాలా చక్కగా వివరించారండి ఇవన్నీ కూడా మాకు చాలా స్పష్టంగా వివరించినందుకు గాను మీకు వందనాలండి చూశారు కదండి ఇంతసేపు ఎంతో చక్కగా మనకి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి బైబిల్లో ఎలా ఉంది బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలను చాలా చక్కగా వివరించారు అసలు ఈ రెండవ రాకడ అనేది ఎందుకు అనే విషయాన్ని కూడా చాలా చక్కగా ఫాస్ట్ గారు వాళ్ళు వివరించి చెప్పారండి మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను ఇంతసేపు కూడా చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు వేచి ఉండండి